Hey all, today we are going to know how to get free MATLAB certificate from web source. It's actually from original site of MATLAB. Manandarki telusu MATLAB chala important as a core student like EC, mechanical and even civil engineering, all these types. Let's dive into the tutorial and let's get started. What to do ante, okay, first of all mathworks.com loki elta, so that tarvata local kelte first of all register avandi ante mee certificate meda edaithe per raavalukunnaro aa per meda register avandi. Nenu already register ayipanu, ikkada sign up avadam kuda teliyani vallu evaru untaru anukunnanu endukante we are so advanced in this area, right? Okay, next ante ivanni chudandi, product, solution, academia, support, community events ivanni unnai kada. First of all mottham explore cheyandi kendana machine learning, deep learning, reinforcement learning and even expose kuda indulo offer chestai and అదే చెప్తుంది. ఎక్స్ప్లోర్ మ్యాట్లాబ్, ఎక్స్ప్లోర్ సిమ్లింక్ నేను ముందే చెప్పేసాను అనవసరంగా. ఓకే, కిందకి ఇంకా అలా వస్తుంటే చూడండి. ఓకే, దిస్ ఈజ్ వాట్ థింగ్ అండ్ డైరెక్ట్గా మనం ఇందులోకి వెళ్ళిపోదాం. అకాడమీలోకి వెళ్ళిన తర్వాత టీచ్, లెర్న్, రీసెర్చ్ ఒకసారి చూద్దాం. టీచ్ విత్ మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్ అలా ఉన్నాయి మొత్తం అంతా. ఇవన్నీ మనకు కాదు. రీసెర్చ్ టూల్స్ అండ్ రీసెర్చ్ సైన్స్ గేట్వేస్ బుక్స్ ఇవన్నీ ఒకవేళ ఫ్రీగా ఉన్నాయో లేదో చూద్దాం మొత్తం అన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సర్టిఫికేట్ కావాలి అంతేగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ టర్న్ తర్వాత లెర్న్ నుంచి ఆన్లైన్ ట్రైనింగ్స్లోకి వెళ్తావు అండ్ దెన్ బఫర్ అవుతుంది. ఓకే, వీ గాట్ దట్. యాక్చువల్లీ నేను మ్యాట్లాబ్ ఆన్ ర్యాంప్ అనేది సర్టిఫికేట్ చేసేసాను కాబట్టి అలా చూపిస్తుంది. మై రీసెంట్ యాక్టివిటీలో 100% అయిపోయింది అండ్ ఈవెన్ నా సర్టిఫికేట్ చూడడానికి ఉన్నాక. ఓకే, వ్యూ పీడిఎఫ్. ఓకే, వచ్చింది. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ సాత్విక్ లోక హ్యాస్ కంప్లీటెడ్ 100% ఆఫ్ సెల్ఫ్ బేస్డ్ ట్రైనింగ్ కోర్స్ మ్యాట్లాబ్ ఆన్ ర్యాంప్, రైట్, ఆన్ 18th June. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నౌ వాట్ టు డూ, మీరు వెళ్ళినంటే మై రీసెంట్ యాక్టివిటీలో మీరు ఏం చేయలేదు కాబట్టి మీకు ఏం కనబడదు. బ్రౌజ్ సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ కోర్సెస్ అని ఇక్కడ కనబడుతుంది. గెట్ స్టార్టెడ్, మ్యాట్లాబ్ 4, సిమ్లింక్ 6, ఏఐ, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ మనం నేర్చుకోవచ్చు. బట్ బేసిక్ థింగ్ ఈజ్ మ్యాట్లాబ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్లాబ్లోకి వెళ్దాం. మ్యాట్లాబ్లోకి వెళ్ళగానే మనకి 4 కనబడతాయి. ఇవన్నీ లాకేస్ ఉన్నాయి. ఇవి మనకి ఎలిజిబుల్ కాదనమాట. ఏం కోర్స్ సంథింగ్ మ్యాట్లాబ్ ప్రోడక్ట్ని కొంటే తప్ప మనకు ఆ 3 అన్లాక్ అవ్వవు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ లాక్ లేదు కాబట్టి ఈ సర్టిఫికేట్ మనం కొట్టాలి, రైట్. ఇక 2 hours అని ఉంది. 14 modules. గెట్ స్టార్టెడ్ క్విక్లీ విత్ బేసిక్స్ ఆఫ్ మ్యాట్లాబ్, రైట్. అందులోకి వెళ్ళిపోతే వాడు ఇంట్రో సంథింగ్, కోర్స్ ఓవర్ వ్యూ, కమాండ్స్ ఇందులో 14 ఉంటాయి. 14 modules ఉంటాయి. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఒకవేళ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ప్రోగ్రామింగ్ లైక్ సి అయితే C++ ఆర్ సి లాంగ్వేజ్ మీకు వస్తే, సి లాంగ్వేజ్ అని కాదు ఎనీ లాంగ్వేజ్ మీకు వస్తే కనుక ఇట్ వుడ్ బి ఈజీ. ఎందుకంటే మనం ఆల్రెడీ లాంగ్వేజెస్లో ఫర్ లూప్, వైల్ లూప్ ఇవన్నీ నేర్చేసుకొని ఉంటాం అండ్ ఈవెన్ అరేస్, డేటా టైప్స్ ఇవన్నీ నేర్చుకుని ఉంటాం కాబట్టి మనకి ఇవేం పెద్ద ప్రాబ్లం అనిపించదు. జస్ట్ ఒక మనకి షెల్ ఇస్తాడు, ఆ షెల్లో కమాండ్ లైన్ కొడితే అయిపోయింటే అంతేగా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే. ఇక్కడ నీకు సర్టిఫికేట్ కావాలంటే వాడు చెప్పింది ఆల్రెడీ అక్కడ ఇచ్చేస్తాడు, ఏం చేయాలి ఎలా చేయాలనేది. నువ్వు జస్ట్ ఇలాగెళ్తావు. ఒకసారి 14 గురించి చదివేద్దాం. కోర్స్ ఓవర్ వ్యూ, కమాండ్స్, మ్యాట్లాబ్ డెస్క్టాప్ ఎడిటర్ అండ్ వెక్టర్స్ అండ్ మ్యాట్రిసెస్. ఇది బేసిక్ ఫస్ట్ థింగ్ యాక్చువల్గా మ్యాట్లాబ్లో. వెక్టార్స్ అండ్ మ్యాట్రిసెస్ని ఎలా ఫామ్ చేయాలన్నది నేర్పిస్తుంది. ఇండెక్సింగ్ ఇంటూ అండ్ మోడిఫైయింగ్ అరేస్, అరే క్యాలిక్యులేషన్స్, కాలింగ్ ఫంక్షన్స్, ఆబ్టైనింగ్ హెల్ప్, ప్లాటింగ్ డేటా, ఇంపోర్టింగ్ డేటా, లాజికల్ అరేస్, ప్రోగ్రామింగ్, ఫైనల్ ప్రాజెక్ట్, కంక్లూజన్. ఇక్కడ కొత్తగా అనిపించేది ఏంటంటే ప్లాటింగ్ డేటా, ఇంపోర్టింగ్ డేటా. ఇదే మ్యాట్లాబ్లో కొత్తదాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి డిఫరెన్స్, అంటే అదే స్పెషాలిటీ అనుకోండి. మ్యాట్లాబ్ అనేది విజువలైజ్ చేస్తుంది, క్యాలిక్యులేట్ చేస్తుంది, హ్యూమన్ బ్రెయిన్ కంటే ఫాస్ట్గా ఉంటుందని మ్యాట్లాబ్ అనుకున్నారు. అండ్ ఫైనల్ ప్రాజెక్ట్ చూడండి, ఇందులోకి వెళ్తే స్టెల్లర్ మోషన్ అండ్ స్టెల్లర్ మోషన్ 2, ఈ రెండు ప్రాజెక్టులు ఉంటాయి. చాలా ఎగ్జైటెడ్గా అనిపిస్తాయి ప్రాజెక్ట్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ చూద్దాం. స్టార్ట్ మాడ్యూల్. టైం టేకెన్, బట్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా గుడ్ ఆపర్చునిటీ, రైట్? అది కూడా సెల్ఫ్ బేస్డ్. ఎవరో చెప్తుంటే మనం వినవసరం లేదు. మనకి ప్రాక్టికల్గా లెర్నింగ్ బై డూయింగ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇట్ విల్ బి ఈజీ. ఓకే, అది వీడియో కాబట్టి స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్, మొగలి రేకులు సీరియల్లో లాగా ఈ నెట్ కూడా సాగుతుంది. అబ్బా, మొగలి రేకులు సీరియల్ అప్పట్లో 2338 ఎపిసోడ్స్ రన్ అయ్యాయి. నా చిన్నప్పుడు ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తే నా 10th మళ్ళీ రివైండ్ చేశారు, ఇంకో రెండోసారి వేసారు అనమాట. గ్రేట్ థింగ్ కదా, రైట్? ఓకే, ఇక్కడ చూసారు కదా లెఫ్ట్ సైడ్ టాస్క్ 1 అని చెప్పేసి ఉంది. ఇదంతా ఒకసారి చదివేయండి. టాస్క్లో మనల్ని టాస్క్లో ఏం చేయమంటాడంటే, క్రియేట్ ఎ వేరియబుల్ x దట్ కంటైన్స్ ద వాల్యూ ఇన్ ద 6th రో అండ్ 3rd కాలమ్ ఆఫ్ ద వేరియబుల్ డేటా. మనకి ఇక్కడ లైవ్ ఎడిటర్ వచ్చేసింది. నైస్. టాస్క్ 1లో నథింగ్ టు డూ ఏముంటుంది, x= డేటా అనే వేరియబుల్తో అసైన్ చేసి 6th and 3rdలో ఉంది డేటా అని చూపించమంటాడు, రైట్? ఇది కన్సోల్, ఈ సైడ్ ఉన్నది రైట్ సైడ్. ఇది లైవ్ ఎడిటర్, ఇక్కడేమో టాస్క్ ఇచ్చేది. వాళ్ళని ఆన్సర్ రైట్ అనుకోండి, టాస్క్ 2లోకి వెళ్తావు. టాస్క్ 2 లైవ్ ఎడిటర్లో నువ్వు కోడ్ చేస్తావు, ఆన్సర్ వస్తుంది, ఆల్ అంతా సాఫీగా అయిపోతుంది. బట్ హియర్ చాలామందికి చెప్పాల్సింది ఏంటంటే, మీకు ఆన్సర్ రావట్లేదు, డౌట్గా ఉందంటే మాత్రం ఫస్ట్ హింట్లోకి వెళ్ళండి. కరెక్ట్ ఆన్సర్ పక్కన పెట్టి హింట్లోకి వెళ్ళండి. పాస్ ద వాల్యూస్ 6 and 3 టు డేటా అంటారు. ఇది మనం మాట్లాడుకునే లాంగ్వేజ్లోనే అయిపోయింది. సి సొల్యూషన్ కొడితే నీకు ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. ఇలా కింద వచ్చేసిన తర్వాత చూడండి, కింద x = 9.0698 అంట. ఇప్పుడు ఎక్కడ నుంచి చూసారా, ఉన్న వాల్యూ 9.068, 6,3 కదా. లెట్స్ సీ ఎక్కడ ఉందో. 6,3, ఇదిగో 6,3 వాల్యూలో 9.0698. డేటాలో 6,3 దగ్గర ఏముందో అదే x వాల్యూ అని చెప్పాడు, అదే వచ్చేసింది. చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా కొంచెం రోజు మొత్తంలో కాలేజ్ నుంచి వచ్చేసాక ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుంటూ వచ్చేస్తే మోస్ట్లీ 10 daysలో అయిపోద్ది. లేదు, నేను అంతా ఒక రోజులో అయిపించేస్తానంటే సెకండ్ సాటర్డే సండే పెట్టుకొని మొత్తం అవ్వగొట్టేయండి. ఒక జస్ట్ 2 days కూడా పట్టదు, ఇది 1 dayలో అయిపోతుంది. మొత్తం సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలని తెలిసిపోయింది. ఇదే ప్యాటర్న్లో ప్రతి కంపెనీకి ఒక అకాడమీ అనే ఉంటుంది. మనం దాని నుంచి ఏమేమి మనకి అవి ఏం ఆఫర్ చేస్తున్నాయి అనేది మనం చూసుకోవాలి.